ప్రధానమంత్రి మోదీ రక్షణపై కాంగ్రెస్ పార్టీ మహా కుట్ర పన్నిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పంజాబ్ లో ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం బండి సంజయ్ మౌన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ రక్షణపై టీఆర్ఎస్ పార్టీ హేళనగా మాట్లాడడం బాధాకరమన్నారు. పంజాబ్ కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్ ను టీఆర్ఎస్ చదువుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీని అప్రతిష్ట పాలు చేయాలనే దురాలోచనలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. రహస్యంగా ఉంచాల్సిన ప్రధాని పర్యటన వివరాలను బహిరంగ పరిచారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి పర్యటన వివరాలు, వారి రక్షణ కోసం చేపట్టిన చర్యలన్నింటి మీద ముందు జాగ్రత్తగా అనేక సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు పంజాబ్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర డీజీపీ కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సంబంధిత పోలీస్ అధికారులకు పూర్తి స్థాయి సమాచారం ఇచ్చిన విషయం వాస్తవం. ఒకవైపు ముందు పోయేటువంటి ప్లాన్, దాంతోపాటు వర్షం పడేటువంటి సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన తర్వాత ప్లాన్ బి ప్రకారం కూడా ఈరోజు పర్యటన వివరాలను కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్లాన్ ఏ ఇవన్నింటినీ ఎందుకు లీక్ చేసినారు, లీక్ చేయడం కారణమైంది, దీనికి వెనుక ఏం కుట్ర ఉందో దీన్ని బహిరంగపరచాల్సిన అవసరం ఉంది, విచారణ జరపాల్సిన అవసరం. రెండు రకాల ప్లాన్తో పోతున్నప్పుడు అకస్మాత్తుగా నిరసనకారులు అంతమంది ఏ విధంగా వస్తారు? మరి దీని వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర దాగుతుంది. అలా ఏ విధంగా ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టామో కాంగ్రెస్ పార్టీ కూడా ప్లాన్ సి వేసిందా? అంటే ఎట్టి వల్ల ప్రధాని యొక్క ప్రజలను అడ్డుకోవాలి, నిరసనకారుల పేరుతోని ప్రధానమంత్రి మీద దాడి చేయాలి, దాడి చేస్తే ప్రధానమంత్రి రక్షణలో బాగా ఎస్పీచి కాల్పులు జరుపుతుంది, కాల్పులు జరిపితే కుట్రదారులు ఎవరో ఒకరిద్దరు గాయాల పాలవుతారా మరణిస్తారా? దాన్ని పూర్తతో దుబట్టి ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది, రైతులు చనిపోయారని చెప్పి ఒక ప్లాన్ చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఒక నిరసన వ్యక్తం చేసి భారతీయ జనతా పార్టీని వేద ప్రధాని మోడీ కానీ అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన పెట్టేటువంటి మహాకుట్ర. ఫిరోజ్పూర్కు దాడి జరిగిన ప్రాంతం, దాడి నిరసనకు జరిగిన ప్రాంతానికి పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఆల్రెడీ ఎస్పీజి రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ పంపించండి, జాగ్రత్త తీసుకోండి, ఈ సంస్థలు దాడి చేసే ప్రమాదం ఉంటుంది అని అయినప్పుడు కూడా భద్రత చర్యలు చేపట్టకపోవడము, పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థల నుండి ఖలిస్తాన్ నిరసనకారులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడము, ఇవన్నీ చూస్తుంటే ఒక నీతివంతమైన పాలన, శక్తివంతమైన పాలన, ప్రజాపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పార్టీని ఏ విధంగా ప్రిన్సిపాల్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్న తరంలో కాంగ్రెస్ పార్టీ ఒక మహాకుట్ర. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో మండలాల వారీగా జిల్లాల వారీగా ఈరోజు ఈ మౌన దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు చైతన్యపూర్లో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు ఇలా పేద ప్రధాని నరేంద్ర మోడీ గారు లేని భారతదేశాన్ని భారతీయులు ఊహించుకోలేకపోతున్నారు, దాన్ని ఊహించుకోలేము. అటువంటి ఆ పేదమ నేతకు ఆ ప్రజానేతకు నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇలా భగవంతుని ప్రార్థిస్తూ మృత్యుంజయ హోమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నిర్వహిస్తున్నాను. దానిలో భాగంగానే ఇప్పుడు మృత్యుంజయ హోమంలో పాల్గొనడానికి వెళ్తున్నాను. ఇటువంటి
నీచపు సంస్కృతి కాంగ్రెస్ పార్టీ పులిస్తా పెట్టాలి. ఇంకొక విషయం, ఇక్కడ ఉన్న నాయకుడు టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ అది మాట్లాడుతుంది. పంజాబ్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాసిన స్క్రిప్ట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చదివిస్తారు. ఇలా ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ పోతే అక్కడ సెక్యూరిటీ ఇలా పూలలో పెట్టుకొని ముఖ్యమంత్రిని కాపాడతారు. ఏ ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకుంటే దాన్ని ఖండించాల్సినటువంటి రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు దాన్ని రాజకీయ కోణంతో చూసి రైతుల నిరసన అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయడము ఇంతకంటే సిగ్గుమాలిన చర్య కూడా కాదు, సిగ్గుమాలిన వ్యాఖ్యలు కూడా కాదు. అద్దులో ఉండండి. ఇదే పరిస్థితి మీకు వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారు. ఒకసారి ఈ నీతి మాలిన రాజకీయాలకు టీఆర్ఎస్ పార్టీ పురుస్తా పెట్టాలి. దేశ ప్రధాని మీద దాడి చేసి కుట్ర చేసే ప్రయత్నం చేస్తే మానవత్వం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.